దిస్ వీడియో స్పాన్సర్ బై ఆలియన్స్ కాలేజ్. మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు ఆలియన్స్ తోనే సాధ్యం. ఆలియన్స్ సతీష్ తోడుండగా ఉపాధికి బెంగేందుకు హోటల్ మేనేజ్మెంట్, బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సుల ద్వారా అంతర్జాతీయ ఉపాధి మార్గాలు సొంతం చేసుకోండి. ఆలియన్స్ కాలేజ్, మద్దిలపాలెం, విశాఖపట్నం. నమస్కారం, మై మీడియా న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. అభివృద్ధి సంక్షేమమే తెలుగుదేశం అజెండా అన్న అమాత్యులు. యనమల అభినందన సభలో విపక్షాలపై మంత్రుల ధ్వజం. ఓట్ల తొలగింపుపై టీడీపీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు. వైకాపా నీచబుద్ధి బయటపడిందన్న రామ్మోహన్ నాయుడు. విశాఖ జిల్లాలో ఆగని గంజాయి అక్రమ రవాణా. అనకాపల్లిలో ముగ్గురు స్మగ్లర్ల పట్టివేత. టీడీపీపై నిప్పులు చెరిగిన బీజేపీ ఎమ్మెల్సీ. చంద్రబాబుకు ఓటమి భయం పట్టిందని మాధవ్ ఎద్దేవా. తూర్పుగోదావరి జిల్లాలో వీర మహిళల ప్రచార భేరి. జగ్గంపేటలో పవన్ సిద్ధాంతాలపై ఇంటింటా ప్రచారం. ఎన్టీఆర్ స్ఫూర్తితో చంద్రబాబు ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలే ప్రధాన అజెండాగా పాలన సాగిస్తున్నారని రాష్ట్ర మంత్రులు స్పష్టం చేశారు. శాసనమండలికి రెండోసారి ఎన్నికైన ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అభినందన సభ తూర్పుగోదావరి జిల్లా తుని పట్టణంలో జరిగింది. స్థానిక రాజా గ్రౌండ్లో ఏర్పాటు చేసిన యనమల అభినందన సభకు రాష్ట్ర మంత్రులు కింజారపు అచ్చెన్నాయుడు, అయ్యన్న పాత్రుడు, నక్క ఆనందబాబు, నిమ్మకాయల చినరాజప్ప ప్రభృతులు హాజరయ్యారు. సంక్షేమ పథకాలపై అపోహలకు తావేలేదన్న ఆర్థిక మంత్రి నిధులకు ఢోకా లేదన్నారు. అచ్చెన్నాయుడు, అయ్యన్న పాత్రుడు, రాజప్ప, ఆనందబాబు ప్రభుత్తులు, కేసీఆర్, మోదీ, జగన్ రాజకీయ కుట్రలపై నిప్పులు చెరిగారు. యనమల కృష్ణుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పోల్నాటి శేషగిరిరావు, ఎస్ఎల్ రాజు, ఇనుగంటి సత్యనారాయణ, చోడిశెట్టి త్రిమూర్తి స్వామి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఏప్రిల్ నెలలో మళ్ళీ 4,000 రూపాయలు మీకు పసుపు మీద మీకు జమ చేస్తాను. దీన్ని ఇట్లా చేస్తూ ఉంటే మొన్న మొదటి దఫా ఇచ్చినటువంటి 2,500 రూపాయలు ఇచ్చినప్పుడు ఇవన్నీ దొంగ చెక్కులు అనేటువంటి ప్రతిపక్షం మాట్లాడారు. మీరు 2,500 రూపాయలు తీసుకున్నారో లేదో మీరు ఒకసారి ఆలోచించండి. రేపు 8వ తారీఖున మళ్ళీ 3,500 రూపాయలు తీసుకుంటారు. అదేవిధంగా ఏప్రిల్లో మళ్ళీ చూసినట్లయితే 4,000 రూపాయలు తీసుకుంటారు. ఆ విధంగా పసుపు కొంకం కింద ఒక్కొక్క మహిళకు 10,000 రూపాయలు జమ చేయగలిగినటువంటి సత్తా కలిగినటువంటి ప్రభుత్వం ఒక్క తెలుగుదేశం ప్రభుత్వం అనేది కూడా మీకు మనం చేస్తున్నాం. అలాగే రైతులు కూడా మీకు చూస్తే రైతులకు 1,000 రూపాయలు మొన్ననే డిపాజిట్ చేశాం. అదేవిధంగా 24,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ మాఫీ చేశాం. అది ఇంకా 2 కఫాలు మిగిలిపోయాయి. 2 కఫాలకి కూడా 8,000 రూపాయలు 8,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఆ 8,000 కోట్ల రూపాయలు కూడా మార్చి నెలాఖరికి ఇవ్వాలనేటువంటి ప్రభుత్వం యొక్క పట్టుదల అనేది కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అంతేత రైతులు కష్టపడటానికి వీల్లేదు, మహిళలు కష్టపడటానికి వీల్లేదు. అదేవిధంగా యువత 1,000 రూపాయలు 2,000 రూపాయలు చేశాం. యువతకి సరైనటువంటి ఉద్యోగం ఉండాలి. ఉద్యోగం లేకపోతే వాళ్ళకి భత్యం కావాలి. ఆ భత్యం ఇస్తూ ఉన్నాం. అంతేత ఈ సమాజంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏవైతే దళితులు ఏవైతే ఉన్నవాళ్ళు ఏ విధంగా అనుభవిస్తూ ఉంటున్నారో పేదవాడు కూడా అదే స్థాయిలో అనుభవించడానికి వీలు కల్పించేదే చంద్రబాబు నాయుడు. గెలవడానికి ప్రయత్నం చేయాలన్నా బతుకున్న వాళ్ళని చంపాలి. చంపాలంటే ఓటు తీసి మన మనుషుల్ని లేకుండా చేయాలని ప్రయత్నం ప్రారంభించాడు. అందులో భాగంగానే నిన్ననో మన ఓట్లు 8,50,000 ఓట్లు 175 నియోజకవర్గాల్లో తీసేయడానికి అప్లికేషన్లు పెట్టారు. మీరందరూ చూసారా వార్త సాక్షి పత్రికల్లో మీరు చూస్తే దొంగ దొంగన్నట్టుగా ఆయన నిష్పత్తం పెట్టి మన ఓట్లు తీసేస్తామని మన మీద ఎదురు దాడి చేస్తున్నాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, నేను కొన్ని వేడిక ద్వారా నీకు ఛాలెంజ్ చేస్తున్నాను. 8,50,000 ఓట్లలో 90% ఓట్లు తీయడానికి అప్లికేషన్లు పెట్టినటువంటి వ్యక్తులు మీ పార్టీ కార్యకర్తలు, వార్డు పార్టీ మెంబర్లు, బూత్ కమిటీ మెంబర్లు. మీ పార్టీ వాళ్ళతో పెట్టి ఓట్లు తీయాలంటే సిగ్గు లేకుండా ఎగ్గు లేకుండా నిన్న నెల్లూరులో మాట్లాడతాడు. ఏ రాజకీయ నాయకుడైనా ఓట్ల గల్లంతూ ఎన్నిక ప్రచారాస్త్రాలుగా మారాయి. వైకాపా, టీడీపీ రెండు పార్టీలు పరస్పర ఆరోపణలకు దిగుతున్నాయి. ఓట్ల తొలగింపుపై గగ్గోలు పెడుతూ ఉభయ పార్టీలు అధికారులకు ఫిర్యాదులు అందజేశాయి.
శ్రీకాకుళం జిల్లా పలాస సెగ్మెంట్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ల తొలగింపునకు పాల్పడిందని ఆరోపిస్తూ టీడీపీ శ్రేణులు ఆరోపించారు. ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర్ శివాజీ, జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గౌతు శిరీష శ్రేణులతో కలిసి భారీ ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి అధికారులకు వినతి పత్రం అందజేశారు. అనంతరం రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ చంద్రబాబు వల్లే అభివృద్ధి సాధ్యమన్నారు. అమరావతి పోలవరం త్వరితగతిన పూర్తి అయ్యేందుకు చంద్రబాబును గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో యార్లగడ్డ వెంకన్న చౌదరి స్థానిక నేతలు పాల్గొన్నారు. ఎందుకనంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ రేపు రాబోతున్నటువంటి నమ్మకం ప్రజల నుంచి వస్తుంది కాబట్టి ప్రజల దగ్గర ఓట్లు ఎలా సంపాదించుకోవాలో తెలియక ఆ దొంగ నాయకుడు చేస్తున్నటువంటి దొంగ పనులే. ఈ ఓట్లు తొలగింపు అనేది కూడా ప్రజలందరూ గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతిపక్ష నాయకుడిగా మనం కూడా పనిచేసాం. ఆ రోజు 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాం. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు కూడా ఇటువంటి దొంగ పనులు ఎప్పుడు కూడా మనం చేయలేదు. దర్జాగా ప్రజల దగ్గరికి వెళ్ళాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రజల ఆత్మవిశ్వాసంతో మనం గెలిచాము తప్ప ఎక్కడ కూడా ప్రజాస్వామ్య హక్కుల్ని ఉల్లంఘించలేదు అనేది కూడా తెలియజేస్తున్నాను. కానీ ఈ రోజు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు ప్రజల దగ్గరికి వెళ్లే దమ్ము లేదు, ప్రజలతో మాట్లాడేటటువంటి సత్తా లేదు, ప్రజలకి ఒక ధైర్యం ఇచ్చేటటువంటి అవకాశం లేదు. అందుకనే ఏ రకంగా గెలవాలన్నటువంటి ఆలోచనలో ఈ దొంగకి మరొక తోడు దొంగ కేసీఆర్ గారు కలిసి, అయ్యా నేను అక్కడ తెలంగాణ ఎలక్షన్ ముందు నేను లక్షల ఆంధ్ర తాలూకా ఓట్లను ఇక్కడ తొలగించాను, ఈ రోజు మనం ఇద్దరం కూడా ఫెడరల్ ఫ్రంట్ లో కలిసాం కదా, ఈ ఫెడరల్ ఫ్రంట్ తాలూకా ఉద్దేశమే చంద్రబాబు నాయుడు గారికి యాంటీగా పనిచేయడం, అందులో నేను ఇక్కడ ఏ రకంగా ఓట్లు తొలగించానో ఇదిగో ఫార్మ్ 7 నువ్వు కూడా తీసుకొని అక్కడ తొలగించని అటువంటి దౌర్భాగ్యమైనటువంటి చర్య చేస్తున్న వైఎస్ఆర్పి నాయకుల చేసిన నాటకానికి తెర తీయడానికి ఓటమాంచుల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు చేస్తున్న ఈ పనుల వల్ల వాళ్ళ పార్టీకి డిపాజిట్లు కూడా రాకుండా చేసుకునే పని ఆయన చేసుకున్నారు. ఈరోజు రాష్ట్రం మొత్తం గమనిస్తున్నారు ఏంటండి ఇంత అన్యాయం, మనం ఉన్నది ప్రజాస్వామ్యంలోనేనా అనుకుంటున్నాం. ఈ రోజు ఫారం 7 అని ఒక అధ్యాయాన్ని ఎవరన్నా దొంగ ఓట్లు పెట్టించుకుంటే వాళ్ళకి తీయాలన్న ఒక అవకాశం మనకి ఎలక్షన్ కమిషన్ సమర్పిస్తే దాన్ని ఈరోజు తెలివిగా పక్కన తెలంగాణలో ఉన్న కేసీఆర్ గారి కుటుంబంతో కలిసి జగన్మోహన్ రెడ్డి గారు లక్షలకు లక్ష తెలుగుదేశం పార్టీ మరి కార్యకర్తల ఓట్లు తీసివేయడానికి ఉపయోగించుకున్నారన్న సంగతి ఈ రోజు మీడియా ద్వారా అందరికీ బట్టబల్లయింది. తెలుగుదేశంపై భారతీయ జనతా పార్టీ నిప్పులు చెరిగింది. రాష్ట్రంలో రుణమాఫీ స్థానే ఓట్ల మాఫీ జరిగిందని ఆ పార్టీ ఎమ్మెల్సీ మాధవ్ విశాఖలో ఎద్దేవా చేశారు. ఐటీ గ్రిడ్ డేటా చోరీ చేసి అతిపెద్ద కుంభకోణమని మాధవ్ అన్నారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే ఐటీ గ్రిడ్ సీఈఓను విచారణ కమిటీకి అప్పగించాలన్నారు. వివేకం కోల్పోయిన చంద్రబాబు ఇష్టారీతిలో మాట్లాడుతున్నారని ఓటమి భయం పట్టిందన్నారు. సుమారు దేశంలోని ఏ రాష్ట్రంలో చేయని విధంగా 3,30,00,000 మంది ఆధార్ సీడింగ్ చేసిన ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ గొప్పలు ఏ విధంగా చెప్పుకుంటుందో ఆ విధంగా దీంట్లో ఈ డేటాను అంతా కూడా తన స్వార్థ రాజకీయాలకు ఉపయోగించుకోవాలని తెలుగుదేశం చేస్తుంది. దీంట్లో ఇంకొక సందేశమే లేదు. ఎందుకంటే గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్న రీతిన ఎప్పుడైతే ఐటీ గ్రిడ్ పైన సైబరాబాద్ పోలీసు దాడి చేశారో వెంటనే పెద్ద ఎత్తున ప్రతి దాడి చేసింది ముందుగా చంద్రబాబు నాయుడు, తర్వాత ఐటీ మంత్రి లోకేష్ బాబు. వీళ్ళిద్దరూ కలిసి ఎందుకు ఈ విధంగా పెద్ద ఎత్తున దాడి చేశారని ప్రశ్న చేస్తున్నాం. ఒకవేళ నీకు రాజకీయంగా ఏ విభేదాలు ఉంటే చూసుకోండి, కానీ ఈరోజు ప్రజల సంబంధించిన గోప్యత విషయంలో వాళ్ళ డేటాని ఐటీ గ్రిడ్ విచ్చలవిడిగా వాడుకుంటుంది. ప్రాథమిక ఆధారాలతో వాళ్ళు వాళ్ల పైన రైట్ చేశారు. వాళ్ళ దగ్గర ప్రాథమిక సమాచారం ప్రకారం వచ్చిన డేటా ఏదైతే ఉందో దాంట్లో ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డు, అలాగే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, డ్రైవింగ్ లైసెన్సు, అలాగే వాళ్ళ యొక్క సెంటిమెంట్ అనాలిసిస్ సంబంధించిన డేటా కూడా రావడం జరిగింది. ఎప్పుడైతే ఈ డేటా బయట పడిందో మిగతా ఏదైతే డేటా ఉందో దాన్ని యాక్సెస్ చేయడానికి వాళ్ళ సిఇఓ కానీ మిగతా ఎంప్లాయీస్ కానీ వాళ్ళకి దొరకలేదు. వెంటనే వాళ్ళు పట్టుకునే ప్రయత్నంలో మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పోలీస్ సెర్చ్ వారెంట్లు ఇష్యూ చేయడం జరిగింది. ఈరోజు కానీ నిజంగానే రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఏదైతే ఐటీ గ్రిడ్ సిఇఓ అశోక్ని వెనకేసుకు రాకుండా వెంటనే పట్టించే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. ఒకవేళ తెలంగాణ సంబంధించి పోలీస్
ఆంధ్రప్రదేశ్కి వస్తే వెస్ట్ బెంగాల్లో ఏ విధంగా అయితే సిబిఐ వాళ్ళని అరెస్ట్ చేస్తానో ఆ విధంగా అరెస్ట్ చేస్తానని చెప్పి. తూర్పు గోదావరి జిల్లాలో వీర మహిళలు పవన్ సిద్ధాంతాలని ప్రజల ముందుకు తీసుకువెళ్లేందుకు జన జాగృతి పేరిట పర్యటనలు సాగిస్తున్నారు. ఇందులో భాగంగా జగ్గంపేట మండలం మామిడాడ గ్రామంలో వీర మహిళలు ప్రియాంక, మాకినేడు శేషకుమారి జనసేన కార్యకర్తలతో కలిసి పర్యటించారు. మహిళలతో సమావేశమై జనసేన అధికారంలోకి వస్తే అమలు చేసే పథకాలని వివరించారు. ఇందుకు సంబంధించిన కరపత్రాల్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శరగణం గణేష్, బాలు, వీరాజు, రాజబాబు, రాంబాబు, గోన శివ, గ్రంథి సుబ్రహ్మణ్యం, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. చాలా అంటే మామూలుగా అంటే ఒక విధంగాను వాళ్ళకి అభినందనలు తెలిపితే సరిపోదు. ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే చాలా శ్రమతో కూడిన పని అయినా కూడా మనందరికీ సేవ చేయడం ఒక ముఖ్య కారణంగా తీసుకుని పవన్ కళ్యాణ్ గారు ఆశయాలకు సిద్ధాంతాలకు మేము కూడా ఉంటూ నడుని బిగించి మేము మీతో పాటు ఉన్నామని చెప్పి ముందుకు వస్తున్న వీరందరికీ వందనం, అభివందనం ఉండొచ్చు. లేదంటే ఇప్పుడు కొత్తగా పాలన చూస్తే ఈ 30 సంవత్సరాల్లో ఇక్కడ ఏమన్నా ఈ గ్రామం మారిందమ్మా? ఏమన్నా మారిందా? మారలేదు. జై భీమ్ అనే ఒక నినాదం వినిపించిందా? లేదు. ఎందుకంటే మామూలుగా మేము దళితులము, దళిత వాడలు, మేము బాగు చేస్తున్నాం, మా అందరికీ సమానమైన హక్కులు కల్పిస్తున్నాం అని ఎన్నో ప్రగల్భాలు, ఎన్నో కబుర్లు చెప్తుంటారు. ప్రజల్లో మా ఆయన డాలస్ వచ్చి కలిస్తే అమెరికా మొత్తంలో 10,000 మంది ఒక్క చోట పోగవడం అది హిస్టరీలోనే పొలిటికల్ మీటింగ్ ఫస్ట్ టైం. ఆయన అక్కడికి వచ్చి 2.5 గంటలు, ఎక్కడా లేనంతసేపు 2.5 గంటలు కంప్లీట్గా మనకున్న సమస్యలు ఏంటి, ఎలా పోరాడాలి అని, ఎన్ఆర్ఐల సపోర్ట్ ఎలా కావాలి అని మొత్తం చెప్పిన దానికి చాలామందికి ఆయన సిద్ధాంతాలు, ఆయన ఐడియాలజీస్ అన్నీ తీసుకొచ్చి మనం అక్కడ గ్రౌండ్ లెవెల్కి వచ్చి అందరితోనూ మనం పనిచేయాలి. అండ్ మన గణేష్ గారు లాంటి వాళ్ళు, జన సైనికులు చాలామంది చాలా చాలా ప్రదేశాల్లో చాలా కష్టపడుతున్నారు, బయటికి రావాలి, ఎంతో కొంత మనం ప్రజల్లో సేవ చేయాలి అని అవన్నీ చూసి మా ఎన్ఆర్ఐలు కొంతమంది. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం వేడెక్కింది. శాసన మండలికి ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆడారి కిషోర్ కుమార్ అనకాపల్లిలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఓటర్లను నేరుగా కలిసి గెలుపునకు సహకరించాలని అభ్యర్థిస్తున్న కిషోర్ కుమార్ డైట్ కాలేజీలో కరస్పాండెంట్ దాడి రత్నాకర్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి హాజరయ్యారు. ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యల్ని పరిష్కారానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా అనకాపల్లికి చెందినటువంటి ఆడారి కిషోర్ కుమార్ గారు పోటీ చేస్తా ఉన్నారు. మరి వారిని ఇక్కడ ఉపాధ్యాయులు, ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా మరి ఏకగ్రీవంగా, అంటే ఎలక్షన్ ఎన్నికలు ఉన్నప్పటికీ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే విద్యార్థి నాయకుడిగా, అదేవిధంగా అనేక ఉద్యమాల్లో, ఆడారి సమైకాంధ్ర ఉద్యమాల్లో కూడా అనేక విధాలుగా మరి రాష్ట్ర పరిరక్షణ కోసం పరితపించినటువంటి వ్యక్తి, అదేవిధంగా ఎప్పుడు ఏ సమస్యలు వచ్చినప్పుడు కూడా ఉపాధ్యాయులకి ప్రధానంగా ఈ రోజు కాకుండా మరి ఇదివరకు కూడా చాలా రోజుల నుంచి కూడా చాలా సంవత్సరాల తరబడి కూడా ఏ పదవి లేకపోయినప్పటికీ కూడా మరి ఉపాధ్యాయుల తాలూకా సమస్యల పరిష్కారం కోసం నిత్యం కూడా అందుబాటులో ఉంటూ మరి అనేక సేవా కార్యక్రమాల్లో కూడా తన వంతు పాత్ర పూర్తి స్థాయిలో పోషించి అనేక మంది విద్యార్థులకి ఎప్పుడు కూడా వాళ్ళ తాలూకా ఫెడరేషన్స్లో కానీ రత్నాకర్ గారు మేము కలిపి పూర్తి స్థాయిలో సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉద్యమాన్ని ఒక 5 ఏళ్ల పాటు నడపడం, ఆయన యొక్క సిద్ధాంతాలు, ఐడియాలజీ ఏదైతే ఉందో పూర్తిగా ఉపాధ్యాయులకు సంబంధించిన ఇష్యూస్పై కాంక్రీట్గా కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. ప్రైవేట్ కార్పొరేట్ సెక్టర్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు కూడా ఎన్జిఓ భవన్స్ ఎట్లాగైతే ఉన్నాయి బయట, అట్లాగే టీచర్ భవన్స్ కూడా నిర్మించి ప్రైవేట్ సెక్టర్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఉపయోగపడటం కోసం కొన్ని కార్యక్రమాలు రూపకల్పన చేయడం జరిగింది. అంతేకాకుండా నా యొక్క మేనిఫెస్టో 100 రూపీస్ నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ మీద నా యొక్క మేనిఫెస్టో 22 పాయింట్స్ పెట్టడం జరిగింది. అందులో ప్రైవేట్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు సంబంధించిన అంశాలు కూడా పొందుపరచడం జరిగింది. ఖచ్చితంగా రేపు ఎన్నికల్లో మీరు ఇచ్చేటువంటి సపోర్ట్ ఏదైతే ఉందో ఆ సపోర్ట్ని పాజిటివ్గా తీసుకుని ఉపాధ్యాయులకు శ్రేయస్ కోసం ఖచ్చితంగా పనిచేస్తామని చెప్పని తెలియజేసుకుంటూ ఉపాధ్యాయులకు అందరికీ 3 జిల్లాల్లో ఇప్పుడు ఏపీటీఎఫ్ 1938 బీటీఏతో పాటు 15 సంఘాలు పూర్తి స్థాయి మద్దతు పలుకుతూ ఉన్నాయి. కాబట్టి వచ్చే ఎన్నికల్లో మొట్టమొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఎక్కువ మంది ఉపాధ్యాయులు మరి దీనికి ప్రచారం కూడా చేస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. బులెటిన్ లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్.
వెల్కమ్ బ్యాక్ టు మై మీడియా న్యూస్. ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికల్లో గెలవలేమన్న భావనకు వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ పార్టీ మద్దతుదారుల ఓట్లను తొలగించే కుట్రలు పన్నిందని మాజీ మంత్రి కొండ్రు మురళి ధ్వజమెత్తారు. వైకాపా తీరును ఎండగడుతూ శ్రీకాకుళం జిల్లా రాజాంలో కొండ్రు మురళి ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు నిరసన ప్రదర్శన చేశారు. ఓటర్కు రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కును వైకాపా అపహాస్యం చేస్తుందని, ఇందుకు బీజేపీ వంత పలుకుతుందని మురళి ఆరోపించారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏలూరు సభలో నిస్సిగ్గుగా మేము అంటే మేమే తీస్తున్నాం అని చెప్పడం జరిగింది. ఈరోజు గ్రామాలకు రమ్మనండి జగన్మోహన్ రెడ్డి అని కోని వీరు ఇప్పుడు దొంగలు పారిపోతున్నారు. మేము తీయలేదు మీ తీయలేదు అని మళ్ళీ వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీసులోని ఆల్కి వీళ్ళకి కాలు పట్టుకుని మేము తీయలేదు మా ఫోటోలో ఎవరో ఫోటోలు ఎవరో వేశారని అంటే తెలుగుదేశం పార్టీ సంబంధించిన ఎవరైతే కార్యకర్తలు కానీ ఎవరైతే వారి సానుభూతి పరులు వారు వారు తీయించుకుంటారా? ఎక్కడ న్యాయం ఉందా? అపోజిషన్ పార్టీ పేరు పెట్టి మా ఓటు మీకు తీయించుకుంటామా? ఇది స్పష్టంగా తెలుస్తుంది. ఖచ్చితంగా ఇది వైసీపీ దొంగలు చేశారు. వారందరూ కటకలోకి వెళ్తారు, వేల మంది కటకలోకి వెళ్ళడం ఖాయం. అలాగే ఏ విధమైన చౌర్యం డేటా అనేది అసలు సేవామిత్రుల్లో డేటా లేదండి. ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు మాకు అర్థం కావడం లేదు. డేటా మేము స్పష్టంగా మా పార్టీ అలాగే రేపు రాబోయే ఎన్నికల్లో మేము ఏ విధంగా సైంటిఫిక్ వెళ్ళాలి, ఏ విధంగా మేము బూతుల్లో మంచి ఓట్లు తెచ్చుకోవాలి, ఎవరు ఏ విధంగా మనం ఏ విధంగా మీ సైనికులా పనిచేయాలని మా యాప్ మేము తయారు చేసుకున్నాం. ఏ కంపెనీకి ఇచ్చాం అనేది ఏ కంపెనీకి అని ఇస్తాం మాకు సంబంధించినంత వరకు. మేము డేటా తీసుకుని రేపు ఎలక్షన్స్ లో మంచిగా వెళ్ళాలి, ఎవరికి ఏ కాంప్రమైజ్ చేయాలి. సపోజ్ న్యూట్రల్ ఉన్నారు, ఆ న్యూట్రల్కి మేము వెళ్తాం, మాకు ఆ ఇన్ఫర్మేషన్ కావాలి. విద్యా సంస్థల అధిపతులు ఎన్నికల్లో పోటీకి ఉత్సాహం చూపుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలుకు చెందిన మాధురి విద్యాలయ అధినేత తమ్మయ్య నాయుడు పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో పిఠాపురం డాక్టర్ ఉమా అలీసా పబ్లిక్ స్కూల్లో ఏపీ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం అసోసియేషన్ సమావేశం జరిగింది. తమ్మయ్య నాయుడికి అసోసియేషన్ పరిపూర్ణమైన మద్దతు పలికింది. ఇక్కడ నాయుడు గారు మాధురి విద్యాలయ కరస్పాయింట్ అనే తమ్మయ్య నాయుడు గారు ఈరోజు ఆయన రంగప్రవేశం చేద్దామని చెప్పేసి వచ్చే ఎన్నికల్లో ఆయన రంగప్రవేశం రాజకీయాల్లో వద్దామని చెప్పి అనుకుంటున్నారు. సో అందరూ ఆయన మద్దతు కల్పించాలని ఆయన ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అదే మన ఉమరాలి షా పబ్లిక్ స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి మన అందరం ఆయన మద్దతు కోరి ఆయన ఒక పిఠాపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా నిలబెడదామని చెప్పి అనుకుంటున్నాం. మరి ఏ పార్టీ టికెట్ ఇచ్చినా సరే ఆయన్ని పార్టీ పరంగా మనం గెలిపిస్తాం. అదేవిధంగా మా ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ తరఫున ఏ విధమైన సమస్యలున్నా మన సమస్యలను తీర్చేలాగా ఉండాలని ఆయన్ని మనం ఒక రాజకీయంగా ఆయన తీసుకెళ్ళడం జరుగుతుంది. మరి ఈరోజు మనం ఈ స్నేహపూర్వక సమావేశంలో అనేక సమస్యలు మనం చర్చించుకున్నాం. మన వివిధ కరస్పాండెంట్స్ కొత్తపల్లి మండలం, అలాగే గొల్లప్రోలు మండలం, అలాగే పిఠాపురం డివిజన్ తరఫున మొత్తం 3 మండల కరస్పాండెంట్స్, అలాగే ఇక్కడ 50 స్కూల్స్ కరస్పాండెంట్స్ అందరూ పాల్గొన్నారు. ఈ యొక్క ఈ సభని ఎంతో సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. మరి ఈ యొక్క నాయుడు గారు రాజకీయ ప్రవేశానికి మన అందరం ప్రతి ఒక్కరు మద్దతు ఇద్దామండి. ఈ మద్దతు ఇస్తే కనుక ఆయన తప్పకుండా గెలిపిద్దాం. పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యేగా మనం అందరం చూడవలసిన అవసరం ఉంది. కాబట్టి మంచి నాయకుడు పిఠాపురాన్ని ఉండాలి. అందుకు పిఠాపురం నియోజకవర్గం విశాఖ మన్యం గంజాయి స్మగ్లింగ్ కి అడ్డాగా మారిపోయింది. గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న గంజాయిని ఇతర ప్రాంతాలకు తరలిస్తూ అక్రమార్కులు 2 చేతుల సంపాదన రుచి మరిగారు. దీంతో ఇదే ప్రవృత్తిగా పెట్టుకున్న స్మగ్లర్లు అడ్డదారులతో గంజాయిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇలాగే విశాఖ మన్యం నుంచి కారులో 100 కిలోల గంజాయి రవాణా అవుతుంది. అనకాపల్లి వైపు వస్తున్న ఈ కారును వెంబడించిన పోలీసులు విజయ రామారాజుపేట అండర్ బ్రిడ్జ్ వద్ద పట్టుకున్నారు. మహారాష్ట్రకు చెందిన 3 యువకుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు 100 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మేడం గారు ఒక్క నిమిషం.
ఓట్ల తొలగింపు గోళా మారుమోగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫోరం 7 ని దుర్వినియోగం చేసి అర్హుల ఓట్లను తొలగించిందని ఆరోపించిన టీడీపీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనను అట్టుడిగించింది. ఇందులో భాగంగా విజయనగరం జిల్లా పార్వతీపురంలో టీడీపీ శ్రేణులు ఓట్ల తొలగింపు వ్యవహారంపై విచారణ చేసి కుట్రధారుల్ని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే చిరంజీవులు, మున్సిపల్ చైర్పర్సన్ ద్వారపురెడ్డి శ్రీదేవి పార్టీ కార్యాలయం నుంచి నేతలతో ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి అధికారులకు వినతిపత్రం అందజేశారు. ప్రతిపక్ష పార్టీ కోడికత్తి పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు చావలేని నాయకుడిగా సత్తా ఉన్న నాయకుడైనటువంటి తెలుగుదేశం పార్టీని ఏదైతే శాతం ఓట్లతో మళ్ళీ ఇచ్చేయాలని చూస్తున్నారు, ఆయనకు ఒకసారి గుణపాఠం చెప్పాలన్న బాధ్యత మరి అధికార పార్టీగా అధికార ప్రభుత్వం తరఫున మేము మనం చేస్తూ ఒకటైతే చెప్పగలం సార్, రాష్ట్రం మొత్తం మీద తనదైన శైలిలో ప్రజల్లో దూసుకెళ్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి యొక్క సూచనలు సలహాల మేరకు రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ఉంటే అభివృద్ధి నిరోధక శక్తి ఉన్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ మాటల్లో పడి మోడీ గారితో జతకట్టి ఒకవైపు బీజేపీ చోటున మాటున ఉండి కేసీఆర్తో జతకట్టినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలతో ఆటలాడుకుంటూ ఉన్నారు. కాబట్టి ఆయనకు ఒకటే చెప్తున్నాం సార్, ఎవరినైతే ఫారం 7 ద్వారా ఓట్ల తొలగింపుని లేకుండా డైరెక్ట్గా మీరు ఆన్లైన్లో తొలగిస్తున్నారో వాళ్ళన్నింటినీ కూడా అడ్డుకుంటామని మీ ద్వారా మనవి చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కానీ జిల్లా వ్యాప్తంగా కానీ నియోజకవర్గాల స్థాయి కానీ ఏదైనా అటువంటి జరిగి ఉన్నదంటే వైఎస్ఆర్ పార్టీకి పుట్టగతి లేకుండా చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని మీ ద్వారా మనవి చేసుకుంటూ ప్రస్తుతానికైతే మేము ఒకటో చెప్తున్నాం సార్, మా పార్టీ అంతర్జాతీయ స్థాయిలో కానీ జాతీయ స్థాయిలో కానీ గుర్తుంటున్నటువంటి పాటుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలకు చేరువవుతున్న తరుణంలో వైఎస్ఆర్ పార్టీ తెలుగుదేశం ప్రభుత్వాన్ని మట్టికెళ్ళిన ఆలోచన చూస్తుంటే అందులో కుట్రలో భాగంగా ఈ కుట్ర అనేది 2013 నుంచి జరుగుతుంది సార్. 2013లో కూడా తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం ప్రభుత్వాన్ని అబాస్ పాలు చేయడానికి అప్పుడున్న ప్రభుత్వం జతకట్టినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు మరలా ఇప్పుడు కుయక్తులు కుతంత్రాలు పన్ని ఆంధ్ర ప్రజలకైనా అన్యాయం చేస్తే ఆయనకు మాత్రం పుట్టగతులు ఉండమని ఆయన కూడా మరి గతంలో ఏ ప్రభుత్వానికైతే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ గతి పట్టిందో అదే గతి ఆయనకి మోడీ గారికి కేసీఆర్ కూడా పడుతుందని మీ ద్వారా మనవి చేసుకుంటూ ఏవైతే అనేక శ్రీకాకుళం జిల్లా మేలియాపుట్టి మండలం కొనమాల పంచాయతీ ఉపాధి కూలీలకు ఉపాధి పనులు దూరాభారమయ్యాయి. ఈ పంచాయతీకి చెందిన కూలీలు ఉపాధి పనుల కోసం 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న జోడూరు పంచాయతీకి వెళ్లాల్సి ఉంది. పనులు చేసే ప్రాంతం చాలా దూరం కావడంతో సకాలానికి కూలీలు అక్కడికి వెళ్లలేకపోతున్నారు. దీంతో ఆలస్యమైందని ఫీల్డ్ అసిస్టెంట్ తిరిగి పంపించేస్తున్నారని కూలీలు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో తమకి న్యాయం చేయాలని కూలీలు ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. మాస్టరు అనేసి చెప్పారు. చెప్తే అందరు వెళ్ళారు, 10 మందిలాగా వెళ్ళారు. మేట్లు అందరు వెళ్ళి అడిగారు. అడిగితే అసలు ఏమో అన్నారు. అయితే ఎవరు చెప్పినా సరే నేను వినిపించుకొని వెళ్ళిపోయింది. వాళ్ళతో మీరు వెళ్ళాలంటే మీరు కూడా వెళ్ళిపోయింది అని చెప్పారు. మరి ఆ లాంగ్వేజ్ మనం మాట్లాడుతున్నాం. ఇలాగే అయితే ప్రతి రోజు అలాగే అంటున్నారు. అయితే కొన్ని రోజులు ఈ రోజు అయినప్పుడే అలాగే అంత అంటారు. ప్రతిరోజు అలాగే మండడం లేదు. ఇంకా నిరుడు ఒకసారి అలాగే ఒక గ్రూపులు లేట్ అయిపోతే వాళ్ళకి కూడా తోలేండ్రు. ఈ సంవత్సరము మేము లేట్ అయ్యాము. ఒకరోజు ఇన్ని రోజులు లేదు, ఈ రోజు లేట్ అయ్యాము. ఆటో రాలేదు. లేటు దేనివల్ల అయింది? ఆటో రాలేదు, ఫోన్ చేసాము. అతనేమో వస్తాననేసి రాలేదు. అప్పుడుకున్న రోడ్డు వరకు వచ్చాము మేము. ఊరికి రోడ్డు కొంచెం దూరం ఉంటుందండి, ఒక 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. వచ్చాము, వచ్చేసాము. బస్సు కాపితే అతను గొనపల్లి వేయమని చెప్పారు. మరి అక్కడికి వాళ్ళు ఒప్పుకోరండి, మరి ఎలాగైనా వీళ్ళు మస్తరు ఏమంటున్నారు, పని కనిపించలేదు అనేసి చెప్తే వీళ్ళు వెళ్ళిపోమంటే వీళ్ళు వచ్చారు. ఇక్కడ ఎండీ ఆఫీస్కి వస్తే మేము వాళ్ళు కూడా ఏం చెప్పారు విన్నాం. దాన్ని బట్టి ఏదైనా సరే అరగంట లేట్ అయినా సరే రేపు ఆ వర్క్ చేయించాలి. వాళ్ళతో అందరితో కలిగిట్టుగా చేసుకున్న బాధ్యత ఆ ఫీల్డ్ అసిస్టెంట్ మీద ఉంది. ఆ ఫీల్డ్ అసిస్టెంట్ మీద పిలిపించాము. వాళ్ళ మీద ఎందుకు అలా చేసామని కనుక్కొని వాళ్ళకి మ్యాక్సిమం వాళ్ళకి హెల్ప్ అయినట్టుగా వాళ్ళకి చేస్తాం. ఆ మాస్టర్లు కూడాను రేపు ఆ వర్క్ చేయించేసి
చేస్తామనేసి మేము వాళ్ళతో మాట్లాడాము. కొసమాల గ్రామస్తులకి కొసమాలలో పని ఇవ్వకుండా 10 కిలోమీటర్ల దూరంలో ఏం పని ఇవ్వాల్సి వచ్చింది? అది ఇప్పుడు కాదండి, ఎప్పటి నుంచో వాళ్ళకి అక్కడ పని లేకే మనం అక్కడ అడ్జస్ట్మెంట్ బిలో. ఇందులో 51 సెంట్ల భూమిని జీరాయితీగా మార్చే కుట్రలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇంటి కోసం, గజం స్థలం కోసం కార్యాలయాల చుట్టూ తిరిగితే అతిగతి లేకుండా పోయిందని, అయితే కొంతమంది ఇలా ఆక్రమణలకు పాల్పడుతున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ భూమి తమ పూర్వీకులకు చెందిందని, ఆ తర్వాత గ్రామ కంఠంగా మార్పు చేశారని రాజు అనే మహిళ అంటున్నారు. ఇప్పుడు ఆ భూమి తమకు అవసరం లేదని, గ్రామస్తులు ఇస్తే తమకు అభ్యంతరం లేనే లేదంటున్న ఆమె ఈ విషయంలో అధికారులు న్యాయం చేయాలన్నారు. గ్రామం నుంచి మాట్లాడుతున్నాను. మా ఊర్లో ఖాళీ స్థలం ఉందండి, 102 సర్వే నెంబరు. చాలా మంది పేదవాళ్ళు ఇక్కడ ఉన్నారు, ఒకరు ఇద్దరు కాదు, ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరికీ మేము ఒకటే చెప్తున్నానండి, మాకు ఇళ్ళ స్థలాలు కావాలి. మనిషికి 100 గజాలు మాకు కావాలండి. ప్రతి జన్మభవం కార్యక్రమంలో కూడా మేము అర్జీ పెట్టాం. ప్రతి జన్మభవం కార్యక్రమం కూడా మీకు వస్తాయని మాకు రిసీప్ట్ మట్టుకు చూపిస్తున్నారు, అంతే రిసీప్ట్ చూపిస్తున్నారు. కానీ మాకు ఇళ్ళ స్థలాలు అనేది మాకు గ్రామంలో ఉండదు, చూపించినా సరే మాకు ఇవ్వట్లేదండి. ఎంతమంది పేదవాళ్ళండి ఇక్కడ ఉన్న ఈ మొత్తం, వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పేదవాళ్ళేనండి. ఎవరికి ఇళ్ళ స్థలాలు లేవు, అద్దెంట్లో కట్టుకుంటూ మేమందరూ ఉంటున్నాం. కూలీ నాలి చేసుకొని మేమందరూ ఉంటున్నాం. తెలుసు కదండి ఎవరు ఉన్నవాళ్ళు ఎవరు పేదవాళ్ళు, నాయకులు ప్రతి నాయకుడికి తెలుసు, ఉన్నవాళ్ళు ఎవరో లేని వాళ్ళు ఎవరో తెలుసు. అందుకని మాటూరు గ్రామంలో 102 సర్వే నెంబర్ ఇస్తాలు. 5 కిలోమీటర్ తీసినారా తీసినారా, 8 వేసినా తీయడం అదే సార్, బోర్డు ఏం కరెక్ట్ తీయడం కరెక్ట్. అది ఎవరు తీసినది మాత్రం మనం తెలియదు, మనం చూడలేని పని. అయితే అది వాస్తవం మాత్రం గ్రామ కట్టం అంటారు, జిరాతి కాదు. ఈ రోడ్డు మొదలుకొని ఆ రోడ్డు దగ్గర గ్యాప్ కట్టవే అది చూసుకోండి. మీరు ఏకుండండి, నవకాలం కూడా ఉందండి, బైపాస్ కూడా ఉందా, బైపాస్ రోడ్డు కానించి ఈ రోడ్డు దగ్గర గ్యాప్ కట్టవే ఇందులో అనుమానం లేదు. ఇప్పుడు నాలుగు గ్యాప్ కట్టుకుంటే మేము వాళ్ళు మేము కూడా కోర్టు ఎక్కాము. కోర్టు ఎక్కిన తర్వాత వాళ్ళు మాకు తెలియకుండా వాళ్ళు అక్యుపై చేసుకున్నారు. చేసుకున్నప్పుడు మళ్ళీ మేము వెళ్ళడిగితే అందరికీ ఉన్నది లేదు అన్న, లేదన్నా మేము అన్ని ఆఫీసు తిరిగాం కోర్టు. ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్కి కలెక్టర్ గారు అక్కడికి ఎక్కడికి అన్ని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అభివృద్ధి సంక్షేమమే తెలుగుదేశం అజెండా అన్న అమాత్యులు. యనమల అభినందన సభలో విపక్షాలపై మంత్రుల ధ్వజం. ఓట్ల తొలగింపుపై టీడీపీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు. వైకాపా నీచబుద్ధి బయటపడిందన్న రామ్మోహన్ నాయుడు. విశాఖ జిల్లాలో ఆగని గంజాయి అక్రమ రవాణా. అనకాపల్లిలో 3 స్మగ్లర్ల పట్టివేత. టీడీపీపై నిప్పులు చెరిగిన బీజేపీ ఎమ్మెల్సీ. చంద్రబాబుకు ఓటమి భయం పట్టిందని మాధవ్ ఎద్దేవా. తూర్పు గోదావరి జిల్లాలో వీర మహిళల ప్రచార భేరి. జగ్గంపేటలో పవన్ సిద్ధాంతాలపై ఇంటింటా ప్రచారం. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మై మీడియా న్యూస్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.